రక్షణ తీసుకున్నామని కూడా కొంతమందికి మైండ్ ఉండదేమో. అమ్మో బాప్తిసం పొందటం అంటే ఎంత భయంగా ఉండాలి, బాప్తిసం పొందిన వారు ఎంత భయంగా బ్రతకాలి, ఇప్పుడున్న క్రైస్తవుల భయం ఉందా చెప్పాలి, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవుల భయం ఉందా, అయ్యో నేను బాప్తిసం పొందానే, అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నానే, నేను ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఎవరికైనా ఇంగిత జ్ఞానం ఉందా ప్రస్తుతం క్రైస్తవుల్లో? ఆశీర్వాదాలు అంటే వెళ్ళిపోతారు, స్వస్థతలు అంటే వెళ్ళిపోతారు, చేసే పనులన్నీ చేయటం, ఆశీర్వాదాల కోసం వెళ్ళటం, దండం పెట్టుకోవటం, ఏసయ్యా క్షమించాయని వచ్చేసేయటం, ఏమాత్రం భయం ఉందండి మనుషుల్లో? మనుషులందరి గురించినే మాట అట్లా. బైబిల్ పట్టుకొని ఏసైనా తన సొంత రక్షణగా అంగీకరించి గుడికి వస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. రక్షణ పొందామని ఎంతైనా జ్ఞానం ఉందా ఎవరికైనా? అంటే క్రైస్తవులు ఏం కోల్పోయారు? రక్షణ వస్త్రాన్ని కోల్పోయారు. దేవుడు నీకు ఒక రక్షణ వస్త్రం ఇచ్చాడా, జాగ్రత్త కాపాడుకో.